బాబును సమర్థించడము అంటే పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందకుండా చేయటమే బాబును సమర్థించడము అంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటాన్ని వ్యతిరేకించడమే డెమోగ్రాఫిక్ ఇంబాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలని సమర్థించినట్టే అవుతుంది అనేది కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది బాబును సమర్థించడం అంటే కొన్ని వర్గాలు ఎప్పుడూ కూడా పేదలుగానే మిగిలిపోవాలని ఎప్పటికీ కూడా కూలీలుగానే మిగిలిపోవాలని పెత్తందారి భావజాలాన్ని సమర్థించినట్టే బాబును సమర్థించడము అంటే బాబు మనస్తత్వం ఎస్సీలల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా బీసీల తోకను కత్తిరిస్తాను అని అనే ఆ పెత్తందారి భావజాలాన్ని సమర్థించడమే ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలి అర్థమయ్యేట్టుగా చెప్పగలగాలి ప్రజలందరికీ కూడా ఇక పొత్తుల విషయం చూద్దాం ఇక పొత్తుల విషయానికి వస్తే మన ప్రతిపక్షాలన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నాయి ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే వారు ఎంతమంది వచ్చినా కూడా ఎంతమంది కలిసినా కూడా రెండు సున్నాలు కలిస్తే లేదా నాలుగు సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ సున్నాయే ప్రజలకు వాళ్ళు చేసిన మంచి ఒక పెద్ద సున్నా కాబట్టి ఎన్ని సున్నాలు కలిసినా కూడా వచ్చేది ఒక పెద్ద సున్నా మాత్రమే వారు మంచి చేసే ఉంటే వారి మీద వారికే నమ్మకం ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే ఒకరైతే 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి ఇవాళకి కూడా ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్ లేడు ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు ఆయన జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని భుజానెత్తుకొని మోయడానికే 15 సంవత్సరాలు పట్టింది ఆ పెద్ద మనిషికి ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన చంద్రబాబు నాయుడు చేసిన మోసాలల్లో పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న దాంట్లో కూడా పార్ట్నర్ కాబట్టి ఇద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలి అన్నది మాత్రమే ఆలోచిస్తారు కానీ నిజంగా ప్రజలకు మంచి చేయాలి నిజంగా ప్రతి గ్రామంలో మన జెండా ఎగరాలి నిజంగా ప్రతి నియోజకవర్గంలో మన జెండా ఎగరాలి అనే ఆలోచన చేసే మనస్తత్వం వీళ్ళకి ఎవరికీ కాదు ఎవ్వరికీ లేదు కావాల్సిందంతా బిస్కెట్లు వేసినట్టు చాక్లెట్లు వేసినట్టు సంపాదించే గజదొంగల ముఠాలో భాగం పంచడం ఇంత ఈనాడుకు ఇంత ఆంధ్రజ్యోతికి ఇంత టీవీ 5కి ఇంత దత్తపుత్రుడికి అందరూ దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం పంచుకొని తినుకోవడం ఇది తప్ప రాజకీయం అంటే విశ్వసనీయత అని రాజకీయం అంటే విలువలని రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలని ఆరాట పడడం అని రాజకీయం అనంటే ప్రతి పేదవాడు చిరునవ్వు నవ్వినప్పుడు ఆ చిరునవ్వుల్లో మనం గుర్తుకు రావాలి అని ఆరాట పడడం అని వీళ్ళెవ్వరికీ లేదు వీళ్ళకి తెలిసిన రాజకీయం వల్ల సీట్లేకి రావడం అంటే దాని అర్థం దోచుకోవడం దోచుకునింది పంచుకోవడం పంచుకునింది తినుకోవడం ఇవి కాదు రాజకీయాలు రాజకీయాలంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషి గుండెల్లో బ్రతికి ఉండడం రాజకీయం అంటే ప్రతి ఇంట్లో కూడా ఫోటో ఉండడం రాజకీయం అన్నది మనకు తెలిసిన రాజకీయం ఈరోజు అందుకే మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు అందుకే మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని మంచి చేసిన ప్రజల్ని అందుకే బహుశా రాజకీయ చరిత్రలో దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఎవ్వరూ కూడా అనని మాటలు మీ బిడ్డ అనగలుగుతా ఉన్నాడు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పగలుగుతా ఉన్నాడు ప్రతి మీటింగ్లోనూ కూడా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి చెప్పగలుగుతా ఉన్నాడు మీ బిడ్డ ప్రతి మీటింగ్లోనూ కూడా అక్క చెల్లెమ్మ అన్న తమ్ముడు అబద్ధాలు నమ్మకండి మోసాలు నమ్మకండి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం అదొక్కటే కొలమానంగా చూసుకోండి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కండి అని చెప్పి పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు రాజకీయ చరిత్రలో బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా అడగలేని విషయాలు అడగడానికి ధైర్యం లేని విషయాలను మీ బిడ్డ నేరుగా ప్రజలను ఉద్దేశించి చెప్పగలుగుతా ఉన్నాడు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈరోజు మన ధైర్యం మనం చేసిన మంచి ఆ మంచి ప్రతి ఇంట్లో జరిగింది ప్రతి గ్రామంలో జరిగింది ప్రతి నియోజకవర్గంలో జరిగింది అందుకే వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం.